మై డియర్ ఫ్రెండ్స్, తెలంగాణ ఎస్జీటీ కోసం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్సా మీరు? మీకోసం నేను ఆవనిగడ్డ ప్రగతి ఇన్స్టిట్యూషన్ కండక్ట్ చేసే ఇంగ్లీష్ గ్రామర్ బిట్స్ నేను డిస్కస్ చేస్తున్నాను. 3 టెస్ట్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్, ఇది 4th టెస్ట్ మీద వీడియో. ఇప్పటి వరకు మనం డిఫరెంట్ గ్రామర్ బిట్స్ని డిస్కస్ చేసాం. ఈ వీడియోలో కూడా ఇంగ్లీష్ గ్రామర్లో ఉన్న ఆల్మోస్ట్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ దాని మీద మనము డిస్కస్ చేయనున్నాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో వల్ల ఉపయోగించుకున్న వాళ్ళైనా కానీ, లేకపోతే ఈ వీడియోని చూసే వాళ్ళైనా కానీ, మర్చిపోకుండా టైటిల్ కింద, అంటే యూట్యూబ్ టైటిల్ కింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే ఎన్ని లైక్స్ వచ్చినాయో అంతమందికి ఇంకా ఫార్వర్డ్ చేస్తుంది మన యూట్యూబ్. మీలాగే చాలామంది క్లాసెస్కి వెళ్ళలేకుండా మనీ అఫోర్డ్ చేయలేని వాళ్ళకి నా వీడియో ఎంతో కొంత యూస్ అవుతుందని అనుకుంటున్నాను. సో మనం చేసే చిన్న సహాయం, మనలాగా ఆస్పిరెంట్స్కి ఈ వీడియోని ఫార్వర్డ్ చేస్తే చాలా స్పూన్ ఫీడింగ్గా ఉండే ఇంగ్లీష్ గ్రామర్ బిట్స్ అనేది వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు. సో మర్చిపోకుండా ఫస్ట్ లైక్ బటన్ క్లిక్ చేసి ఆ తర్వాత వీడియోలోని చూడండి. రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. చూసారా, డిస్కషన్ ఆఫ్ ఆవనిగడ్డ ప్రగతి టీజీ ఎస్జీటీ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఇంగ్లీష్ గ్రామర్ బిట్స్ అనే సిరీస్ని డిస్కస్ చేస్తూ ఉన్నాము. ఇది టెస్ట్ నెంబర్ 4. రండి ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ క్వశ్చన్స్కి ముందు ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ యూ హ్యావ్ 1 బ్రీఫ్ ప్యాసేజ్ విత్ 5 క్వశ్చన్స్ ఫాలోయింగ్ ద ప్యాసేజ్. అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చాడు, దాని మీద 5 క్వశ్చన్స్ ఇచ్చాడంట. ప్యాసేజ్ని చదివి కేర్ఫుల్లీ అండ్ చూస్ ద బెస్ట్ ఆన్సర్. దాంట్లో ఈ ఇచ్చిన 5 వాటిలో కరెక్ట్ ఆన్సర్ అనేది మన ప్యాసేజ్ని చదివితే కదా మనకు అర్థమవుతుంది. సో ఇచ్చిన వాటిలో కరెక్ట్ ఆప్షన్ని చూస్ చేయండి అని అంటున్నారు ఫ్రెండ్స్. సో ప్యాసేజ్ ఏంటో చదువుదామా. ఎవ్రీ ప్రొఫెషన్ ఆఫ్ ట్రేడ్, ఎవ్రీ ఆర్ట్ అండ్ ఎవ్రీ సైన్స్. సో ప్రతి ప్రొఫెషన్లోనూ, ప్రతి వృత్తిలోనూ, ప్రతి ఆర్టులోనూ, ప్రతి సైన్స్లోనూ దానికి సంబంధించిన టెక్నికల్ వొకాబులరీ. ఇప్పుడు సైన్స్కి సంబంధించిన వొకాబులరీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఫోర్స్ అనో, లేకపోతే బయాలజీకి సంబంధించిన సెల్ అనో, కెమిస్ట్రీకి సంబంధించిన వాటనో, లేకపోతే మెడిసిన్, సైన్స్ అంటే బోల్ ఉన్నాయి. సో వాటికి సంబంధించిన వొకాబులరీ ఉంటాయి, వర్డ్స్ అనేది ఉంటాయి. అలాగే ప్రతి ఆర్ట్, ఆర్ట్ అనేది కూడా మనకేంటి, చాలా ఉన్నాయి, వాటికి సంబంధించిన వొకాబులరీ వర్డ్స్ ఉంటాయి. అండ్ ప్రతి ట్రేడ్, వ్యాపారంలో కూడా మనకి దానికి సంబంధించిన వర్డ్స్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్. ద ఫంక్షన్ ఆఫ్ విచ్ ఇస్ పార్ట్లీ టు డెసిగ్నేట్ థింగ్స్. సో దేనికని దానికి డిఫరెంట్ వొకాబులరీ ఉన్నాయి ఒక్కొక్క దానికి, ఎందుకంటే టు డెసిగ్నేట్ థింగ్స్, పలాని విషయాన్ని చాలా క్లియర్గా ఎదుటి వాళ్ళకి మనం తెలియజేయడం కోసం దా పర్టిక్యులర్ వొకాబులరీ, ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ వొకాబులరీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆర్ ప్రాసెసెస్ విచ్ హ్యావ్ నో నేమ్స్ ఇన్ ఆర్డినరీ ఇంగ్లీష్. అంటే నార్మల్ ఇంగ్లీష్లో ప్రత్యేకంగా వాటికంటూ వర్డ్స్ అనేది లేకపోతే టెక్నికల్ వొకాబులరీ అనేది మనము దానికి చెందిన, ఆ రంగానికి చెందిన వాటికి మనము వాడతాము అని అంటున్నారు. అండ్ పార్ట్లీ, అండ్ ఇంకోటి దేనికి వాడతాం మనం టెక్నికల్ వొకాబులరీ అనేది, పార్ట్లీ టు సెక్యూర్ గ్రేటర్ ఎగ్జాక్ట్నెస్ ఇన్ నోమెన్క్లేచర్. నోమెన్క్లేచర్ అంటే సైన్స్లో ఏమంటారంటే, ఎస్పెషలీ దేన్నన్నా మనం పలానా విషయానికి మనం పేరునివ్వాలంటే నోమెన్క్లేచర్ అంటాము. సో ఎగ్జాక్ట్గా మనం దాని గురించే మాట్లాడుతున్నామంటే దాని గురించి స్పెసిఫిక్ వొకాబులరీ అనేది ఉండాలి ఫ్రెండ్స్. అంతేనా, ఏ విషయం గురించి అయితే మాట్లాడుతున్నామో అది సైన్స్ అవ్వనివ్వండి, మనకి ఆర్ట్ అవ్వనివ్వండి అండి,
లేకపోతే వ్యాపారం అవ్వనివ్వండి. ఏ విషయం గురించి అయితే పర్టికులర్గా మాట్లాడుతున్నామో దాని మీద కరెక్ట్ దానికంటూ ఒక ప్రత్యేకమైన పేరు ఉంటే ఎగ్జాక్ట్గా మనం మాట్లాడుకునేందుకు, మనం తెలుసుకునేందుకు చాలా ఈజీగా ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. సచ్ స్పెషల్ డైలెక్ట్స్ ఆర్ జార్గన్స్. డైలెక్ట్స్ అంటే ఏంటి మేడం అని మీరు అడగచ్చు. నేను కింద రాస్తున్నాను చూడండి. డైలెక్ట్స్ అంటే పర్టిక్యులర్ రీజన్లో ఉండే పర్టిక్యులర్ లాంగ్వేజ్ ఆఫ్ స్పెసిఫిక్ రీజన్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక లాంగ్వేజ్ ఉంటుంది, తమిళనాడులో ఒక లాంగ్వేజ్ ఉంటుంది, తర్వాత కేరళలో ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఆ పర్టిక్యులర్ రీజన్కు ఉన్న పర్టిక్యులర్ లాంగ్వేజ్ని డైలెక్ట్ అంటాం ఫ్రెండ్స్. సో సచ్ స్పెషల్ డైలెక్ట్స్ ఆర్ జార్గన్స్. జార్గన్స్ అంటే ఏంటి మేడం, ఇక్కడ రాస్తున్నాను చూడండి. జార్గన్స్ అంటే పరిభాష. పరిభాష అంటే ద స్పెషల్ వర్డ్స్. స్పెషల్ వర్డ్స్ యూజ్డ్ బై అ ప్రొఫెషన్. ఆ పర్టిక్యులర్ ప్రొఫెషన్, అసలు మనం మాట్లాడుకునేదే దాని గురించే కదా. ఒక పర్టిక్యులర్ ప్రొఫెషన్కి, అది వ్యాపారం అవ్వనివ్వండి, ఆర్ట్ అవ్వనివ్వండి, సైన్స్ అవ్వనివ్వండి, దానికి సంబంధించిన స్పెసిఫిక్ వర్డ్స్ ఉంటాయి. సైన్స్లో వాడే వర్డ్స్ మనం ట్రేడ్లో, వ్యాపారంలో వెళ్ళి వాడలేము. వ్యాపారంలో వాడే వర్డ్స్ తీసి ఆర్ట్లో వాడలేము. దాన్ని జార్గన్స్ అంటారండి. అంటే అది చాలా కష్టంగా ఉంటాయి అర్థం చేసి సామాన్య వ్యక్తులైన మనలాంటి వాళ్ళకి అలాంటి వర్డ్స్ అనేది చాలా టఫ్గా ఉంటుందిట. దాన్ని జార్గన్స్ అంటారు. పరిభాష అంటే ద స్పెషల్ వర్డ్స్. పర్టికులర్గా ట్రేడ్, వ్యాపారానికని కొన్ని వర్డ్స్ అనేది వాడతాము. సో అది దానికి మాత్రమే చెందుతుంది. ఓకే, దాన్ని జార్గన్స్ అంటాం. సచ్ స్పెషల్ డైలెక్ట్స్ ఆర్ జార్గన్స్ ఆర్ నెసెసరీ ఇన్ టెక్నికల్ డిస్కషన్ ఆఫ్ ఎనీ కైండ్. సో టెక్నికలీ మనం మాట్లాడుకోవాలంటే పర్టికులర్గా పలాను వర్డ్సే మాట్లాడుకోవాలి, అప్పుడే అర్థమవుతుంది. బీయింగ్ యూనివర్సలీ అండర్స్టూడ్. సో ఒకదానికి పర్టికులర్గా అదే వర్డ్స్ అనేది ఫిక్స్ అయిపోయి ఉన్నదనుకోండి ఫ్రెండ్స్, కంప్లీట్లీ మన ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ వైడ్ మనం అదే విషయాన్ని మాట్లాడుకుంటున్నామంటే అందరికీ కామన్గా ఒకటే పదం ఉన్నది కాబట్టి అర్థమవుతుంది. దాన్ని బీయింగ్ యూనివర్సలీ అండర్స్టూడ్ అంటారు ఫ్రెండ్స్. బై ద డివోటీస్ ఆఫ్ పర్టిక్యులర్ సైన్స్ ఆర్ ఆర్ట్. ఇప్పుడు నేనున్నానంటే నాకు ఐఎమ్ ద డివోటీ ఆఫ్ జువాలజీ సబ్జెక్ట్. ఇప్పుడు నాకు జువాలజీ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. ఓకే, నేను జువాలజీ సబ్జెక్ట్ డివోటీని. వేరే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి మెడిసిన్ అనే సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. వేరే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి పాలిటీ అంటే చాలా ఇష్టం. దాన్ని చెప్తున్నారు. సో డివోటీస్ ఆఫ్ ద పర్టిక్యులర్ సైన్స్ ఆర్ ఆర్ట్, వాళ్ళందరికీ కామన్ పదాలు, ఆ రంగానికి చెందిన కామన్ పదాలు ఉంటే ఈజీగా అర్థమవుతుంది అంటున్నారు ఫ్రెండ్స్. దే హ్యావ్ ద ప్రెసిషన్ ఆఫ్ మ్యాథమెటికల్ ఫార్ములా. అంటే అవన్నీ టెక్నికల్ లాంగ్వేజ్లో ఏముంటుంది, ఒక చిన్న మ్యాథమెటికల్ ఫార్ములాతో ఉంటుందంట అది. బిసైడ్స్ దే సేవ్ టైమ్. ఇలా మ్యాథమెటికల్ ఫార్ములా ఉండడం వల్ల అది టైం సేవ్ అవుతుందంట. ఫర్ విచ్ ఇట్ ఈస్ మోర్ ఎకనామికల్ టు నేమ్ అ ప్రాసెస్ దాన్ టు డిస్క్రైబ్ ఇట్. ఒక ప్రాసెస్ అంటే దానికి ఒక ప్రాసెస్ ఉందంటే, ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుతున్నామంటే దాన్ని కంప్లీట్గా మనం డిస్క్రైబ్ చేసే బదులుగా ఒక చిన్న ఫార్ములాతో మనం దాన్ని చెప్పామనుకోండి, ఒక నేమ్ అనేది చెప్పామనుకోండి, చాలా ఈజీగా జనాలకు అర్థమవుతుంది. ప్రతిసారి మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు. థౌజండ్స్ ఆఫ్ దిస్ టెక్నికల్ టర్మ్స్. సో ఇలాంటి బోల్ వెయ్యలాది వేలాది టర్మ్స్ అనేది ఉన్నాయి. వేర్ ప్రాపర్లీ ఇన్క్లూడెడ్ ఇన్ అ లార్జ్ డిక్షనరీ. సో ఇలాంటి చాలా టెక్నికల్ టర్మ్స్ అనేది డిక్షనరీలో ఇన్క్లూడ్ అయ్యింది. యట్ దే ఆర్ రాదర్ ఆన్ ద అవుట్స్కర్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ టెక్నికల్ టర్మ్స్ అనేది డిక్షనరీలో ఉండొచ్చేమో కానీ ఇవన్నీ మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఇంక్లూడ్ అవ్వదు. ఇవన్నీ అవుట్స్కర్ట్స్. అవుట్స్కర్ట్స్ అని ఎందుకంటామండి, సిటీ అవుట్స్కర్ట్స్ అంటామండి. సిటీ అవుట్స్కర్ట్స్ అంటే ఏంటి, ఆ సిటీలో ఉండకుండా జస్ట్ సిటీ బయట ఆ బార్డర్లో ఉన్నదాన్ని అవుట్స్కర్ట్స్ అంటాము. అట్లా
అవుట్స్కర్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వాడే వర్డ్స్ కాకుండా కొంచెం దగ్గరగా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి దగ్గరగా ఉన్న పదాలని అవుట్స్కర్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటాము. ఏవి? ఈ టెక్నికల్ వర్డ్స్ అనేవి. దెన్ యాక్చువల్లీ విత్ ఇన్ ఇట్స్ బోర్డర్స్ డిఫరెంట్ ఆక్యుపేషన్స్ అంటే రకరకాల వృత్తి డిఫర్ వైడ్లీ ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ దేర్ స్పెషల్ వొకాబులరీ. ఒక్కొక్క వృత్తికి ఒక్కొక్క రకమైన వొకాబులరీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మెడికల్ ఫర్ ఎగ్జాంపుల్, డాక్టర్స్ వృత్తి ఉందనుకోండి, డాక్టర్స్కి ఏమేమి వొకాబులరీ ఉంటాయి? ఆపరేషన్ అంటాము, సర్జరీ అంటాము, హాస్పిటల్ అంటాము, లేకపోతే కాటన్ అంటాము, లేకపోతే స్టెతోస్కోప్ అంటాము ఫ్రెండ్స్. అదే పదాలు మనం వ్యాపారం చేసుకునే వ్యాపారికి వాడతామా? మనం వాడము. అతనికి ఉపయోగపడే వర్డ్స్ చాలా ఉంటాయి. ఇంపోర్ట్ అంటాము, ఎక్స్పోర్ట్ అంటాము, లేకపోతే రూపీ అంటాము, ఎకానమీ అంటాము, డాలర్స్ అంటాము, వీటి గురించి మాట్లాడుకుంటాం. అవి తీసుకెళ్ళి మనం మెడిసిన్లో ఇంక్లూడ్ చేయలేము కదా, అది తేడా అన్నమాట. సో క్యారెక్టర్ ఆఫ్ దేర్ స్పెషల్ వొకాబులరీ. ఇన్ ట్రేడ్స్ అండ్ హ్యాండ్క్రాఫ్ట్స్, హ్యాండిక్రాఫ్ట్స్, ట్రేడ్స్ అంటే వ్యాపారం, హ్యాండిక్రాఫ్ట్స్ అంటే మనం చేనూత, మనం చేత్తో చేసేవన్నీ హ్యాండిక్రాఫ్ట్స్. అండ్ అదర్ ఒకేషన్స్ లైక్ ఫార్మింగ్, అగ్రికల్చర్, ఫార్మింగ్ వ్యవసాయం, అండ్ ఫిషింగ్, ఫిషింగ్ చేసే వాటికలో చేపలు పడతారు కదా, అది ఫిషింగ్. దట్ హ్యావ్ ఆక్యుపైడ్ గ్రేట్ నెంబర్స్ ఆఫ్ మెన్. సో మ్యాక్సిమం మొగాళ్ళకి బాగా చెందిన వెకేషన్స్ ఇవన్నీ, ఐ మీన్ మన జాబ్స్, ఓకే, ఆక్యుపేషన్ అనేది ఇవన్నీ. దీనికి ఫ్రమ్ రిమోట్ టైమ్స్, ఆ కాలం నుంచే ఎక్కువ శాతం జనాలు వ్యవసాయంలోనూ, ఫిషింగ్లోనూ, తర్వాత చాలా వ్యాపారంలోనూ, హ్యాండిక్రాఫ్ట్స్ చేయినూత చేసే వాటిల్లో అంతా బాగా వెరీ ఓల్డ్ ఇయర్స్ నుంచి ఉన్నాయన్నమాట. అండ్ యావరేజ్ మ్యాన్, చాలా మధ్యస్థమానంగా ఉన్న మనిషి, సో మధ్య తరగతి మనిషికి నౌ యూసెస్ దీస్ ఇన్ ఎస్ ఓన్ వొకాబులరీ. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, అట్ ప్రెసెంట్ సిచ్యువేషన్లో చాలా మధ్యస్థమానంగా ఉన్న అంటే మరీ చదువుకున్న అతనో, లేకపోతే అసలు చదువుకొని అతనో కాకుండా మధ్యలో యావరేజ్ మ్యాన్ ఉంటాడు కదా, అటు ఇటు కొంచెంగా తెలిసిన అతను కూడా ఈ వొకాబులరీ ఇప్పుడు వాడుతున్నాడంట. ద స్పెషల్ డైలెక్ట్స్ ఆఫ్ లా, లాలో ఉండే స్పెషల్ వొకాబులరీ, మెడిసిన్లో ఉండే వొకాబులరీ, అండ్ డివినిటీ, డివినిటీ అంటే ఆధ్యాత్మికం, అండ్ ఫిలాసఫీ, ఫిలాసఫీలో ఉండే మారల్ వాల్యూస్, ఇంట్లో ఉండే వొకాబులరీ అన్నీ ఇప్పుడు ప్రతి వాళ్ళకి కామన్ అయిపోయినాయి అని అంటున్నారు ఈ పారాగ్రాఫ్లో ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, ఈ పారాగ్రాఫ్లో మీద 5 క్వశ్చన్స్ అడుగుతారన్నారు కదా, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. స్పెషల్ వర్డ్స్ యూజ్డ్ ఇన్ టెక్నికల్ డిస్కషన్. అసలు మనం ఈ చెప్పుకున్న పారాగ్రాఫ్ అంతా దేని మీద అయ్యింది? మనకి స్పెషల్ వర్డ్స్ యూజ్డ్ ఇన్ టెక్నికల్ డిస్కషన్ మే బికమ్ పార్ట్ ఆఫ్ కామన్ స్పీచ్. మనం మామూలుగా మాట్లాడే దాంట్లో ఒక భాగంగా ఉన్నదా? అది కాదుగా మనం చెప్పుకున్నది, కాదు. నెవర్ లాస్ట్ లాంగ్ అంటే అది ఎప్పటికీ, అంటే వాడుకున్నది జస్ట్ ఆ క్షణమే వాడుకుంటామంట, చివరి వరకు మనం వాడుకోము, లైఫ్ లాంగ్ మనం అదే పదాలని వాడము అని అంటున్నారు. అది రాంగ్ కదా. మనకి షుడ్ రిసెంబుల్ మ్యాథమెటికల్ ఫార్ములా, ఇవన్నీ చిన్న మ్యాథమెటికల్ ఫార్ములా లాగా ఉంటాయంట అని చెప్పుకున్నాం కదా మనం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. నెక్స్ట్ కూడా కాదండి. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఈ ఆర్టికల్ రాసిన అతను సైంటిస్టా? తను ఏమన్నా సైన్స్ గురించో, లేకపోతే ఏమన్నా డిస్కవరీ గురించో చెప్పాడా? కాదు కదా. తను ఏమన్నా పొలిటీషియనా, పాలిటిక్స్ గురించి ఏమన్నా చెప్పాడా? కాదు కదండి. బిజినెస్ మ్యానా, బిజినెస్ గురించో, ట్రేడ్ గురించో, వ్యాపారం గురించో ఏమన్నా చెప్పాడా? కాదు కదా. సో అతను మాట్లాడింది ఏంటి కంప్లీట్లీ, దేని గురించి అండి? లాంగ్వేజ్ గురించి. సో లింగ్విస్టిక్, లింగ్విస్ట్. లింగ్విస్ట్ అంటే ఎ పర్సన్ హూ క్యాన్ స్పీక్ మెనీ లాంగ్వేజెస్ ఆర్ ఫారిన్ లాంగ్వేజెస్ అని అర్థం. అతని లింగ్విస్టిక్స్ అంట, లింగ్విస్ట్ అని అంటాము. నెక్స్ట్ ఫ్రెండ్స్, దిస్ ప్యాసేజ్ ఈజ్ ప్రైమర్లీ కన్సర్న్డ్ విత్. ఈ ప్యాసేజ్ దేని గురించి మాట్లాడుతున్నారండి? రకరకాల వృత్తి గురించో, రకరకాల ఆక్యుపేషన్ గురించో మాట్లాడుతున్నామా మనం? కాదు.
సైంటిఫిక్ అండర్స్టాండింగ్స్ గురించా, ఏమన్నా కొత్త కొత్త విషయాలు డిస్కవర్ చేసాం దాని గురించి ఏమన్నా అంటున్నామా? కాదు. కొత్త లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నామా? కాదు. టెక్నికల్ టర్మినాలజీ, కొన్ని వృత్తికి పలానా వృత్తికి పలానా టెక్నికల్ టర్మ్స్ అనేది ఉంటుంది, ఈజీగా ఐడెంటిఫై చేసేందుకు అంటున్నాం కదా. సో ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2. నెక్స్ట్ అండి. ఇట్ ఈస్ ట్రూ దాట్ వేరియస్ ప్రొఫెషన్స్ అండ్ ఆక్యుపేషన్స్ ఆఫెన్ ఇంటర్చేంజ్ వర్డ్స్. ఒక్కొక్క వృత్తి ఏంటంటే వర్డ్స్ని ఇంటర్చేంజ్ చేసుకుంటాయా? మెడిసిన్లో వాడే వర్డ్స్ తీసుకెళ్ళి నేను లాలో వాడచ్చా? వాడలేం కదా. ఆధ్యాత్మికంలో వాడాల్సిన వర్డ్స్ తీసుకొచ్చి నేను లాలో వాడలేం కదా అనేది చెప్తున్నారు ఇక్కడ. అది రాంగ్ కదండి. అండ్ సెకండ్ ఆప్షన్, దేర్ ఇస్ ఆల్వేస్ అ నాన్ టెక్నికల్ వర్డ్. అసలు మనం చెప్పుకున్నదే ఏంటి, టెక్నికల్ వర్డ్స్ ఉంటుంది అంటున్నాం. ఇక్కడ నాన్ టెక్నికల్ వర్డ్ అన్నారు, అదే రాంగ్ అక్కడ. నెక్స్ట్ ఏంటి, ద యావరేజ్ మ్యాన్ యూసెస్ ఇస్ హోన్ ఒకాబులరీ వాట్ వెన్ వన్స్ టెక్నికల్ లాంగ్వేజ్ నాట్ ఎమెంట్ ఫర్ హిమ్. అంటే నార్మల్ మ్యాన్, యావరేజ్ మ్యాన్ అతను తన ఓన్ వొకాబులరీ ఆఫెన్, ఎవరైతే తన ఓన్ వొకాబులరీ వాడుతున్నాడో ఇప్పుడు తను కూడా టెక్నికల్ వర్డ్స్ అనేది వాడటం నేర్చుకున్నాడు అని చెప్పి అంటున్నాడు. అసలు తనకి ఐడియానే లేని టెక్నికల్ వర్డ్స్ని తను కూడా వాడుతున్నారని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో ఆన్సర్ ఏంటి, కరెక్ట్ అండి. ఎవ్రీవన్ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ సైంటిఫిక్ ఫైండింగ్స్, అది కూడా కాదు. సో ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3. నెక్స్ట్ ఫ్రెండ్స్, 63. ఇన్ రీసెంట్ ఇయర్స్ దేర్ హ్యాస్ బీన్ అ మార్క్డ్ ఇంక్రీస్ ఇన్ ద నంబర్ ఆఫ్, ఫ్రెండ్స్ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, నంబర్ ఆఫ్ టెక్నికల్ టర్మ్స్ ఇన్ ద నామెన్క్లేచర్ ఆఫ్. మనం దేంట్లో చెప్పుకున్నాము, రీసెంట్ ఇయర్స్లో చాలా టెక్నికల్ టర్మ్స్ అనేది ఒక పర్టికులర్ రంగానికి చాలా వరకు మార్పులు వచ్చినాయట. దేంట్లో, ఫిషింగ్లోనా, ఫార్మింగ్లోనా, స్పోర్ట్స్లోనా, కాదు గవర్నమెంట్లో, గవర్నమెంట్ దాంట్లో చాలా కొత్త కొత్త పదాలు వచ్చినాయి అండ్ వాటికి నేమ్ పెట్టారనమాట. సో ఇక్కడితో ఈ పారాగ్రాఫ్ మీద క్వశ్చన్స్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. షీ ఫాట్ లైక్ అ లయనెస్ ఇన్ ద ఫైట్. ఇక్కడ నేను ఫస్ట్ మీకు సిమిలి అంటే ఏంటి అని రాసేస్తాను. సిమిలి, సిమిలి అంటే ఏంటి ఫ్రెండ్స్? సిమిలి మీన్స్ సిమిలి అంటే ఏంటి? ఇట్స్ అ కాంపోనెంట్ ఆఫ్ వన్ థింగ్ విత్ అనదర్ థింగ్. అంటే ఒక విషయాన్ని ఇంకో విషయంతో మనం కంబైన్ చేయడాన్ని, అంటే ఒక విషయాన్ని వేరే విషయంతో కంబైన్ చేస్తే దాన్ని సిమిలి అంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మెటఫర్, అసలు అంటే ఏంటని తెలుసుకుంటే మీకు ఈ సెంటెన్స్ దేనికి చెందిందనేది అర్థమవుతుంది. ఫస్ట్ ఒక్కసారే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, మిగతావన్నీ మీరు దాన్ని లింక్ చేసుకొని చెప్పాలి. మీరు సిమిలి అనేది ఏంటి, ఒక విషయాన్ని వేరే విషయానికి మనం పోల్స్తే, దాన్ని ఆ విషయంతో కంబైన్ చేస్తే దాన్ని సిమిలి అంటాం. మెటఫర్ అంటే ఏంటంటాము? ఇట్ టెల్స్ అబౌట్ విచ్ ఇస్ నాట్ ట్రూ. ఏదైతే నిజం కాదో ఆ విషయాల గురించి చెప్పేది మెటఫర్ అంటారు. అసలు లేని విషయాన్ని ఉన్నట్టుగా చెప్పడం అన్నమాట. అన్రియల్ థింగ్స్ని చెప్పడాన్ని మెటఫర్ అంటాము. తర్వాత పర్సానిఫికేషన్ అంటే ప్రతి ఒక్క విషయాన్ని మనము హ్యూమన్ క్యారెక్టర్తో పోల్చడం. ఏదన్నా ఒక విషయం ఉంటే దాన్ని హ్యూమన్ క్యారెక్టర్తో పోల్చడాన్ని పర్సానిఫికేషన్ అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, హైపర్బోలీ అంటామండి. హైపర్బోలే అంటే చాలా చిన్న విషయాన్ని చాలా పెద్దగా ఎగ్జాజరేట్ చేసి చెప్పడం. చాలా చిన్నగా ఉండే విషయాన్ని, అతి చిన్న విషయాన్ని చాలా భారీ ఎత్తున చెప్పడాన్ని ఎగ్జాజురేషన్ అంటారు ఫ్రెండ్స్. ఇది ఈ నాలుగు వర్డ్స్కి, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్కి మీనింగ్. ఇప్పుడు ఇచ్చిన సెంటెన్స్ దేనికి చెందిందనేది మనం చెప్పుకోవాలి. తను, షీ ఫాట్ లైక్ అ లయనెస్ ఇన్ ద ఫైట్. లయనెస్ అంటే ద ఫీమేల్
జెండర్ ఆఫ్ ఫెమనైన్ జెండర్ ఆఫ్ లయన్ లయన్ మీ ఫీమేల్ జెండర్ ఏంటి మనకి లయనస్ అంటాము తను మనం ఆడవ షీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ లయనస్ అన్నాము లయనస్ లాగా ఫైట్ చేసిందిట తను లయనస్ లాగా ఫైట్ చేసింది అంటే ఒక విషయాన్ని వేరే విషయంతో పోలిస్తే ఏమన్నాను ఫ్రెండ్స్ నేను సిమిలి అని అన్నాను సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి సిమిలి నెక్స్ట్ ఫ్రెండ్స్ సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది ఫ్రెండ్స్ ఇది కూడా సిమిలీనే నెక్స్ట్ ఫ్రెండ్స్ మై సన్ ఇస్ అ స్టార్ మై సన్ ఇస్ అ స్టార్ ఇక్కడ రెండు కొత్త ఒక్క కొత్త పదం ఉంది యూఫర్మిసం అని ఉన్నది ఫ్రెండ్స్ ఫస్ట్ యూఫర్మిసం అంటే ఏంటి అని చూద్దాం యూఫర్మిసం యూఫమిసం అంటే ఎ వర్డ్ దాట్ సాఫ్ట్స్ అన్ అన్కంఫర్టబుల్ వర్డ్ ఏమంటాము ఒకవేళ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఎగ్జాంపుల్ చెప్తాను నో లాంగర్ విత్ us అని అంటున్నాం ఇంగ్లీష్లో షీ ఇస్ నో లాంగర్ విత్ us తను మనతో లేదు ఇంకా అంటే దానికి మీనింగ్ ఏంటి డెడ్ అనే చాలా అన్కంఫర్టబుల్ డెత్ అనే చాలా అన్కంఫర్టబుల్ విషయాన్ని చాలా సాఫ్ట్గా మనం డెలివర్ చేస్తున్నాము ఎట్లా తను మనతో ఇంకా లేదు అని చెప్పడాన్ని నో లాంగర్ విత్ us అంటున్నాం దాన్ని యూఫమిసం అంటాము అంటే ఏదైతే చాలా అన్కంఫర్టబుల్ వర్డో దాన్ని మనం చాలా సాఫ్ట్గా చెప్పడాన్ని యూఫమిసం అంటాం ఇప్పుడు మై సన్ ఇస్ అ స్టార్ నా కొడుకు స్టార్ లాంటి వాడు నక్షత్రం లాంటి వాడు అని అంటున్నాం అది సిమిలే కిందకు వస్తుందా మెటఫర్ కింద వస్తుందా పర్సానిఫికేషన్ కింద వస్తుందా లేకపోతే యూఫమిసం కింద వస్తుందా నేనేం చెప్పాను ఫ్రెండ్స్ మీకు సిమిలే అంటే ఒక విషయాన్ని ఇంకో వాటికి కంపేర్ చేస్తే సిమిలే అంటాం కాదు కదా రెండింటిని పోలిస్తే పర్సానిఫికేషన్ ఒక హ్యూమన్ బీయింగ్స్ని మనం వేరే థింగ్స్తో కంపేర్ హ్యూమన్ క్యారెక్టర్ని వేరే దాంతో కంపేర్ చేయడం పర్సానిఫికేషన్ ఇక్కడ నెక్స్ట్ ఏంటి మనకి మెటఫర్ అంటే ఏం చెప్పాను అసలు నిజం లేని విషయం అన్రియల్ థింగ్స్ స్టార్తో మనం మనుషుల్ని పోల్చగలమా అసలు అన్రియల్ అయిన విషయాన్ని మనం చెప్పడమే మెటఫర్ అంటాం సో ఇది కాదు ఇది కాదు సో ద ఆన్సర్ ఇస్ మెటఫర్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ప్రైడ్ గోస్ ఆన్ హార్స్ బ్యాక్ గ్రాండ్ అండ్ గే ప్రైడ్ అనేది చాలా పొగరు దేంతో వెళ్తుంది హార్స్ బ్యాక్ దాంతో పాటు ఫాస్ట్గా వెళ్ళిపోతుందిట ఇది మన తలకి గర్వం అనేది చాలా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అంటున్నారు ద గివెన్ సెంటెన్స్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పర్సానిఫికేషన్ గురించి చెప్పుకున్నాం తర్వాత ఆక్సిమోరాన్ ఇది కొత్తగా ఉంది మనకి ఆక్సిమెరాన్ అనేది కొత్త వర్డ్ అక్కడ ఆక్సిమెరాన్ అంటే ఏంటి ఫ్రెండ్స్ మనకి ఓల్డ్ న్యూస్ కానీ డెఫనింగ్ అనే వర్డ్ కానీ ఇవన్నీ ఏంటంటే ఆక్సిమోరాన్లో యూస్ చేసే వర్డ్స్ అన్నమాట అంటే కాంట్రవర్షియల్ వర్డ్స్ వ్యతిరేకతని సృష్టించే వర్డ్స్ని ఆక్సిమోరాన్ అంటాం ఫ్రెండ్స్ ఓకే సో అదే ఆక్సిమోరానా అపోస్ట్రోఫియా పర్సానిఫికేషనా అసలు ఏది చెందింది కాదా మనం దేని గురించి చెప్తున్నాం ఇక్కడ మనము ఒక మనిషిని వేరే దేనితో పోలిస్తే ఒక మనిషికి ఉండే క్యారెక్టర్ని నేను మళ్ళీ మళ్ళీ చెప్పాను ఫ్రెండ్స్ హ్యూమన్ క్యారెక్టర్ని వేరే వాటితో పోలిస్తే ఒక ఇన్యానిమేట్ థింగ్స్తో పోలిస్తే దాన్ని పర్సానిఫికేషన్ అన్నాను ప్రైడ్ అనేది పొగరు గర్వం అది ఎవరికి ఉంటుంది హ్యూమన్ క్యారెక్టర్కి ఉంటుంది
సో దాన్ని హార్స్ బ్యాక్కి పోలుస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ పర్సానిఫికేషన్. నెక్స్ట్ ఫ్రెండ్స్, మై బుక్స్ ఆర్ లుకింగ్ అట్ మీ యాంగ్రీలీ, నా బుక్స్ నా వైపు చాలా కోపంగా చూస్తున్నాయి అని అంటున్నారు. ఇది పర్సానిఫికేషనా, సిమిలియా, అపోస్ట్రఫియా, లేకపోతే ఎపిగ్రామా? మేడం, మీరు నాకు ఎపిగ్రామ్ అంటే ఏంటో చెప్పలేదు. ఎపిగ్రామ్ అంటే అసలు ఒక చిన్న పోయం ఎలా మొదలవుతుంది, హ్యూమర్తో, హాస్యంతో మొదలయ్యి ఎండ్స్ అప్ విత్ సటైర్, సటైరికల్గా ఎండ్ అవుతుందిట ఎపిగ్రామ్ అనేది. ఎలా, ఒక చిన్న పోయం అనేది హాస్యంతో మొదలయ్యి సటైరికల్తో ఎండ్ అవుతుందంట ఎపిగ్రామ్ అనేది. సో చూడండి, మై బుక్స్ ఆర్ లుకింగ్ అట్ మీ యాంగ్రీలీ, నా బుక్స్ నా వైపు చాలా కోపంగా చూస్తుంది అంటున్నారు. ఏదొస్తుంది దీనికి మనకి అంటే, నా బుక్స్ అనేది ఇప్పుడు నా మై బుక్స్ ఆర్ లుకింగ్ అట్ మీ యాంగ్రీలీ అనేది ఒక హ్యూమన్ క్యారెక్టర్, ఒక హ్యూమన్ నేచర్ని మనం ఇన్యానిమేట్ థింగ్స్తో పోలుస్తున్నాం. సో దట్ ఈస్ పర్సానిఫికేషన్. నెక్స్ట్ ఫ్రెండ్స్, డెత్, ప్లీజ్ టేక్ మీ విత్ యూ. డెత్ అనేది చావు, నన్ను నీతో పాటు తీసుకెళ్ళిపో అంటున్నారు. ద గివెన్ సెంటెన్స్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అపోస్ట్రఫీ, మెటఫర్, హైపర్బోలీ, సిమిలీ. హైపర్బోలీ అంటే ఏమన్నాను, చాలా చిన్న విషయాన్ని చాలా అతిపెద్దగా ఎగ్జాజరేట్ చేసి చెప్పడాన్ని హైపర్బోలీ అంటాం. మెటఫర్ అంటే ఏం చెప్పాను, అసలు నిజం లేని విషయాన్ని మాట్లాడడం గురించి మెటఫర్ అని చెప్పి అన్నాం. అపోస్ట్రఫీ మనందరికీ తెలిసిందే. సిమిలీ అంటే ఒక విషయాన్ని వేరే విషయానికి పోలిస్తే. సో ఇక్కడ 69th ఆప్షన్ ఏమొస్తుంది, హైపర్ అంటే చాలా ఎక్కువగా చేసి మాట్లాడడం. సో డెత్, ప్లీజ్ టేక్ మీ విత్ యూ, చావు నన్ను నీతో తీసుకెళ్ళిపో అనేది హైపర్బోలీ. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఐ హ్యావ్ టోల్డ్ యూ మిలియన్స్ ఆఫ్ టైమ్స్ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్, నీ యాటిట్యూడ్, నీ స్వభావాన్ని మార్చుకోమని నేను నీకు మిలియన్స్ టైమ్స్ చెప్పాను అని చెప్పి అంటున్నారు. దిస్ సెంటెన్స్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెటఫరా. మెటఫర్ అంటే ఏం చెప్పాను, అన్రియల్ విషయాలు అంటే అసలు నిజం కాని విషయాల్ని చెప్పడం, అది కాదు కదా. ఆక్సిమరాన్, ఆక్సిమరాన్ అంటే, ఆక్సిమరాన్ ఆల్రెడీ చూసాం మనం, అంటే ఏంటి, ఒక కాంట్రవర్షియల్ వర్డ్స్, ఒక ఆపోజిట్ అయిన వర్డ్స్, వ్యతిరేకంని ఎదుర్కొనే వర్డ్స్ అన్నమాట, వ్యతిరేకాన్ని చెప్పే వర్డ్స్, కాంట్రవర్షియల్ వర్డ్స్, అది కాదు కదా. నీ యాటిట్యూడ్ని మార్చుకో అంటున్నాము మనం. హైపర్బోలీ అంటే చాలా చిన్న విషయాన్ని చాలా ఎగ్జాజరేట్ చేసి చెప్పడం. వీటిల్లో కొంచెం యాప్ట్గా ఉండేది మనకి థర్డ్ వన్, హైపర్బోలీనే. సో 70th కరెక్ట్ ఆప్షన్. ఎందుకని మీరు అడగచ్చు, మేడం నీ యాటిట్యూడ్ చేంజ్ చేసుకోమని ఎవరైనా మిలియన్ సార్లు చెప్తారా ఫ్రెండ్స్? 1, 2, 3 సార్లు చెప్తేనే, మనం 10 సార్లు చెప్తేనే నీకు లక్ష సార్లు చెప్పాను నేను, ఓకే, నీ పద్ధతి మార్చుకోమని అంటాము. అంటే 100 సార్లు మనం చెప్పగలమా ఫ్రెండ్స్? లేదు కదా, చాలా ఎక్కువగా ఎగ్జాజరేట్ చేసి చెప్పడమే కదా, అందుకే అది హైపర్బోలీ. నెక్స్ట్ 71st క్వశ్చన్, వీ నీడ్ అ లాంగ్ టేబుల్ అండ్ అట్లీస్ట్ 8 చైర్స్, మాకు ఒక లాంగ్ టేబుల్ కావాలి, దానితో పాటు 8 చైర్స్ కావాలి అంటున్నారు. ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్, అండర్లైన్ చేసినది ఏ ఫ్రేస్ అని అడుగుతున్నారు. ఫ్రేస్ అంటే ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఎ లాంగ్ టేబుల్ అండ్ 8 చైర్స్ అంటున్నారు, అన్నీ ఇక్కడ నౌన్సే. సో అది నౌన్ ఫ్రేస్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఐ రియలైజ్ దాట్ హీ డిడ్ హిస్ బెస్ట్, తను తన బెస్ట్, తన వల్ల అయిన తన బెస్ట్ని తను చేశాడని నేను రియలైజ్ అయ్యాను అంటున్నారు. సో అండర్లైన్ చేసింది ఏంటి, నౌన్ క్లాసా, అడ్జెక్టివ్ క్లాసా, లేకపోతే అడ్వర్బ్ క్లాసా, లేకపోతే మెయిన్ క్లాసా?
ఈ అండర్లైన్ చేసినది ఏంటండి మనకి, ఇది కూడా నౌన్ క్లాసే. అంటే ఏంటి, ఇది సబార్డినేట్ క్లాస్ అంటాం కదా, మెయిన్ క్లాస్ సబార్డినేట్ క్లాస్ అంటాం. ఇది మెయిన్ క్లాస్, ఇది సబార్డినేట్ క్లాస్. ఒకవేళ సబార్డినేట్ క్లాస్ అనేది నౌన్ లాగా పనిచేస్తే దాన్ని నౌన్ క్లాస్ అంటాము. హీ డిడ్ స్పెస్, తన బెస్ట్ని తను చేశాడు, సో అది నౌన్ క్లాస్. ద ఆన్సర్ ఇస్ నౌన్ క్లాస్. నెక్స్ట్ 73rd క్వశ్చన్, హీ ఈస్ ద గాయ్ హూ రోడ్ ద ఎడిటోరియల్. ఆ పర్టిక్యులర్ న్యూస్ ఎడిటోరియల్ మ్యాగజైన్ అనేది రాసింది అతనే అని అంటున్నాము. ద సబార్డినేట్ క్లాస్ ఏంటండి ఇక్కడ, ఇన్ ద గివెన్ సెంటెన్స్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్, ఇది సబార్డినేట్ క్లాస్. సబార్డినేట్ క్లాస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అడ్జెక్టివ్ క్లాస్ అని అంటున్నారు. అడ్జెక్టివ్ క్లాస్, అడ్జెక్టివ్ క్లాస్ అని ఎందుకు అంటున్నాం మనం ఇక్కడ. ద అడ్జెక్టివ్ క్లాస్ అంటే ఏంటి ఫ్రెండ్స్, నౌన్ క్లాస్ అంటే అన్నారు, సబార్డినేట్ క్లాస్లో నౌన్గా యాక్ట్ చేస్తుంది అని. అడ్జెక్టివ్ క్లాస్ అంటే అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ నౌన్ ఆర్ అ వర్బ్ ప్రిసీడెడ్ బై రిలేటివ్ ప్రోనౌన్. రిలేటివ్ ప్రోనౌన్ ముందుంటే, ఎవరికి నౌన్ కానీ ఆ ఫ్రేస్లో వర్బ్ కానీ ఉంటే అది మనకి అడ్జెక్టివ్ క్లాస్. ఇక్కడ హూ అనే పదం ఉందా, హూ అనేది ఏంటి ప్రోనౌన్ అండి, రిలేటివ్ ప్రోనౌన్. ఓకే, ఎవరికి రిలేటివ్, ఇది హీ అనే దీనికి రిలేటివ్ ప్రోనౌన్. సో రిలేటివ్ ప్రోనౌన్ అనేది ముందు ఉండాలి దేనికి, నౌన్ కానీ వర్బ్ కానీ. ఇక్కడ వర్బ్కి ముందుంది కాబట్టి అది అడ్జెక్టివ్ క్లాస్ అంటున్నాము. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఐ విష్, ఇది కరెక్ట్ క్లాస్ అనేది ఫిట్ చేయాలంటున్నారు. ఐ విష్ దే లివ్డ్ నియర్ బై, ఐ విష్ దే లివ్డ్ నియర్ బై, దే లివ్ నియర్ బై, దే హ్యావ్ లివ్డ్ నియర్ బై, దే విల్ నియర్ బై. నేను విష్ చేస్తున్నాను ఏంటి, వాళ్ళు నా, దే లివ్డ్ నియర్ బై, ఐ విష్ దే లివ్డ్ నియర్ బై, దే లివ్ నియర్ బై. లివ్ అంటే ప్రెసెంట్ టెన్స్లో వస్తుంది, హ్యావ్ లివ్డ్ అంటే ఆల్రెడీ పాత్రలో ఉన్నారు, ఇప్పుడు ఉంటున్నారు. అండ్ దే విల్, ఇంకా నుంచి ఉండబోతారు నా దగ్గర అనేదానికి కరెక్ట్ ఆప్షన్ అయితే ఐ విష్ దే లివ్ నియర్ బై అనేది వస్తుంది. ఐ విష్ దే లివ్ నియర్ బై అనే క్లాస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ లాస్ట్ వన్, ఐ వుడ్ రాదర్, ఇది మనకి పాస్ట్ టెన్స్లో ఉంది. ఈ సెంటెన్స్ మనకి పాస్ట్ టెన్స్లో ఉన్నది కాబట్టి కింద కూడా మనం పాస్ట్ టెన్సే సెలెక్ట్ చేయాలి. విల్ అరైవ్ అనేది ఫ్యూచర్ టెన్స్ వచ్చింది, ఇక్కడ అరైవ్స్ అంటే సింపుల్ ప్రెసెంట్. వుడ్ అరైవ్డ్, వుడ్ అనేదే పాస్ట్ వచ్చేసింది, మళ్ళీ అరైవ్డ్ ఎందుకండి, ఇది రాంగ్. షీ అరైవ్డ్ టుమారో, ఐ వుడ్ రాదర్ షీ అరైవ్డ్ టుమారో అనేదే కరెక్ట్గా వస్తుంది మనకి. ఇక్కడ వుడ్ ఉంది కదా అని మళ్ళీ వుడ్ వచ్చినా కూడా ఇక్కడ పక్కన అరైవ్డ్ అనేది వచ్చేసింది, వుడ్ అరైవ్డ్ అనేది రాదు. వుడ్ అరైవ్ అనేది వస్తుంది కానీ అరైవ్డ్ రాదు, ఆల్రెడీ మనం పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అనేది వాడేసాం ఇక్కడ. సో ఇక్కడ కూడా మళ్ళీ అరైవ్డ్ అనేది రాదు ఫ్రెండ్స్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2. ఇఫ్ ఐ లవ్డ్ హర్, చూస్ ద కరెక్ట్ క్లాస్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. హీ వుడ్ చేంజ్ హిస్ జాబ్ ఇఫ్ హీ లవ్డ్ హర్, తను ఆమెని లవ్ చేసి ఉంటే తన జాబ్ని మార్చుకునేవాడు, తన జాబ్ని మారుస్తాడు. తన హీస్ చేంజ్డ్ హిస్ జాబ్, అసలు అది కరెక్టే కాదు, హీ డిడ్ చేంజ్ హిస్ జాబ్, హీ వుడ్ చేంజ్ హిస్ జాబ్. ఇక్కడ చేంజ్డ్, హీ వుడ్ చేంజ్డ్ అనేది ఇందాక అరైవ్డ్ లాగానే, ఇది రాదు ఫ్రెండ్స్, ఇది సింపుల్, ఇది రాదు, ఇది రాదు.
అండ్ హీ ఇస్ చేంజ్డ్ అనేది రాదు. హీ వుడ్ చేంజ్ ఇస్ జాబ్ అనేది వస్తుంది. అది కరెక్ట్ ఆప్షన్, 76 కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. సో ఇక్కడితో మనకి టెస్ట్ 4లో ఉన్న ఇంగ్లీష్ గ్రామర్ బిట్స్ అనేది డిస్కస్ చేసుకున్నాము ఫ్రెండ్స్. మీ డౌట్స్ ఏమన్నా ఉంటే కమెంట్ సెక్షన్లో పంపించండి. ప్రతి ఒక్క క్వశ్చన్కి డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీరు జస్ట్ వీడియో చూసి వదలకుండా మీకు ఎంతవరకు అర్థమైంది, ఏ పార్ట్లో మీకు సందేహం ఉన్నది పంపించారంటే మీ క్వశ్చన్కి నేను రిప్లై పెడతాను. కమెంట్ సెక్షన్లో పంపిస్తే మీ డౌట్స్కి నేను రిప్లై పెడతాను ఫ్రెండ్స్. మర్చిపోకుండా టైటిల్ కింద, యూట్యూబ్ టైటిల్ కింద ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి ఛానల్ అనేది చూడండి ఫ్రెండ్స్. నాకు చేసే చిన్న సహాయం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం. మీ ఫ్రెండ్స్కి కూడా ఛానల్ గురించి ఫార్వర్డ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో అంటే టెస్ట్ నెంబర్ 5లో మళ్ళీ మనం అందరం కలుద్దాం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.